గత కొన్ని నెలలుగా నిలిచిపోయినటువంటి వాలంటరీ వ్యవస్థ తిరిగి తెర మీదకి రానున్నదా అంటే వస్తుందనే చెప్పవచ్చు అక్టోబర్ పదహారవ తేదీన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను నిలిచిపోయి చాలా కాలమైంది ఆ నెలలు అవుతున్న ప్రభుత్వం వరకు నిర్ణయం తీసుకోలేదు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విధానం వాలంటరీ వ్యవస్థ ఇందులో సుమారు రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఇందులో ఉపాధి పొందుతున్నారు వారికి గౌరవవేత్తంగా ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల అప్పటున్న ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అంశాలు రావడంతో ఎన్నికల కమిషన్ వారిని ఎటువంటి కార్యక్రమాలకి కేటాయించలేదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా కార్యక్రమాలు జరిగాయి ఎందుకంటే రేషన్తో పాటు పింఛన్లు ఇతర యొక్క ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సేవలు వాలంటీర్ల ద్వారా చేసినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మరి అలాంటి వాలంటరీ వ్యవస్థ ఎన్నికల సమయంలో ఆగిపోవడంతో వాళ్ళు తీసుకుంటారా లేదన్నటువంటి అంశం వచ్చింది ఎన్నికల సమయంలో సుమారు లక్షా తొమ్మిది వేల మంది తమ యొక్క ఉద్యోగాలకు ఉద్యోగం అనకూడదు అది ఒక సేవ కాబట్టి వాలంటరీ వ్యవస్థ నుంచి రాజీనామా చేశారు అది మరి వాళ్ళు వదిలేస్తే మిగిలిన రెండు లక్షల అరవై ఐదు వేలలో మిగిలిన వారు కొనసాగుతున్నట్టుగానే భావిస్తున్నారు వారికి ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వారికి గౌరవ వేతం ఇచ్చడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన ఎవరైతే రాజీనామా చేశారో లక్ష తొమ్మిది వేల మంది వీరు తీసుకోవాలా వద్దన్నది కూడా చర్చ జరుగుతుంది ఎందుకనంటే వారు మేము ఈ యొక్క సేవలు అందించలేము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విధులకు ఉండమని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి తిరిగి వాళ్ళు తీసుకుంటారా లేదన్నది చర్చకు వస్తుంది ఇందులో కూడా కొన్ని విషయాలు గమనించవలసింది ఏంటంటే మేము బలవంతంగా రాజీనామా చేశాం తప్ప అప్పుడున్నటువంటి స్థానిక నాయకులు బలవంతంతో మేము మా యొక్క వాలంటీర్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చాం అంతేగాని మాకు వస్తున్నటువంటి ఆదాయం కోల్పోయామని చాలామంది ఏకరు పెట్టారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలుసుకొని వారి యొక్క వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మరి అలాంటి వారిని కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్న దాని మీద క్యాబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా సరే గడిచిన ఐదు ఆరు నెలలుగా నిలిచిపోయినటువంటి వాలంటరీ వ్యవస్థ తిరిగి తెర మీదకు వచ్చినట్టయితే దాదాపు లక్షన్నర మందికి ఉపాధి అవకాశం దొరుకుతుంది కొన్ని సేవలు మరలా తిరిగి ప్రజలకు అందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి వారికి ఒక శుభవార్తగానే మనం భావించవచ్చు